జాతిపితా బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపన కోసమే రాష్ట్రంలో వాలంటీర్ సచివాలయ వ్యవస్థలను సీఎం జగన్ ప్రవేశపెట్టారని బురవకొండ ఇన్‌చార్జ్ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. గత రెండేళ్లుగా వాలంటీర్లు ప్రజలకు అపూర్వమైన సేవలను అందిస్తున్నారని ప్రశంసించారు. ఉరవకొండ నియోజకవర్గంలో ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లను స్థానిక వీరశైవ కళ్యాణ మండపంలో శుక్రవారం సత్కరించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర రెడ్డి, సర్పంచ్ లలితమ్మ, ఎంపీపీ చంద్రమ్మ, జెడ్పీటీసీ పార్వతమ్మ, ఎంపీడీడీఓ దామోదర్ రెడ్డి, తహసీల్దార్ మునివేలు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వాలంటీర్లకు సేవా వజ్ర, సేవారత్న, సేవామిత్ర పురస్కారాలతో సత్కరించారు. ప్రశంసా పత్రం, బ్యాడ్జీ, శాలువాలతో సత్కరించారు. అంతకుముందు వాలంటీర్లు సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ సమున్నత ఆశయంతో ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థను మొదట్లో కొందరు నాయకులు హేళన చేశారని అన్నారు. ఈ వ్యవస్థను చిన్నాభిన్నం చేసేందుకు ప్రతిపక్షాలు కుయుక్తులు పన్నారని విమర్శించారు. ఇప్పుడు అటువంటి వారు కూడా ప్రశంసించాల్సిన రీతిలో వాలంటీర్లు పనిచేస్తున్నారని అన్నారు. మనకు అందిస్తా ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేసి రాశారు ఏమంటే 250 కోట్లకు పైగా జగన్ గారు పగలేసినాడు, దిబ్బల వేసినాడు అని చెప్తున్నాడు. అంటే మన సేవామిత్ర, సేవారత్న, సేవా ఉద్యమంతో పాటు మీ అందరికి ఇచ్చేటువంటి డబ్బంతా కూడా దిబ్బల వేసినట్టు తగలేసినట్టు అనే మాట చెప్పినాడు. ఈష్టపడతా ఉన్నాడు ప్రతిపక్ష పడత మిమ్మల్ని చూసి, మిమ్మల్ని చూసి భయపడతా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే మీరు అందిస్తున్నటువంటి సేవలు ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నాయి. ప్రపంచానికి, ప్రపంచంలోనే ఆంధ్ర రాష్ట్రంపై చూసేటట్టు మీ సేవలన్నీ కూడా చేస్తా ఉన్నాయి. జగన్ గారు శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పి భయపడతా ఉన్నారు. ఎందుకంటే మిమ్మల్ని వారసులని చెప్పన్నా ఇంతకు ముందు మీరు ప్రభుత్వానికి మంచి పేరు తేవాలంటే ఈరోజు మీ చేతుల పైన ఆధారపడింది.